హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు జాప్ బూమ్ బాక్స్ 1 బ్లూటూత్ స్పీకర్ ని అన్బాక్సింగ్ చేసి దీని గురించి ఒక చిన్న రివ్యూని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే ఈ బ్లూటూత్ స్పీకర్ ని మీలో ఎవరికొకరికి నేను గివ్ అవే రూపంలో ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు గివ్ అవే లో పార్టిసిపేట్ చేసి ఈ జాప్ బ్లూటూత్ స్పీకర్ ని గెలుచుకోవాలి అనుకుంటే మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను మధ్యలో కానీ ఎండింగ్ లో కానీ గివ్ అవే లో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది క్లియర్ గా చెప్తాను. అయితే మనం లేట్ చేయకుండా ముందుగా ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసి మనకు బాక్స్ లో ఏమేమి కంటెంట్ ఉంది, బ్లూటూత్ స్పీకర్ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. అయితే ముందుగా దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి మనకు టోటల్గా 3500 రూపాయలు అయితే పడుతుంది అమెజాన్లో. కానీ జూలై 25 లోపల కనుక మీరు కొనగలిగితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో మీకు 15% డిస్కౌంట్ అనేది ఉంటుంది. అంటే దగ్గర మీకు 500 రూపీస్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. 3000 రూపీస్కే మీకు ఈ బ్లూటూత్ స్పీకర్ అనేది లభిస్తుంది. ఆ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అయితే బ్లూటూత్ స్పీకర్కి సంబంధించిన బాక్స్ అయితే ఎలా ఉంటుంది, టాప్ సైడ్ మనకు జాప్ బూమ్ బాక్స్ 1 బ్లూటూత్ స్పీకర్ అని, అలాగే దానికి సంబంధించిన ఇమేజ్, ఈ బ్లూటూత్ స్పీకర్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అన్నీ మనకు ఈ బాక్స్ మీదే కనిపిస్తాయి. బాటంలో మీకు 360 డిగ్రీస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 15 అవర్స్ ప్లేబ్యాక్ టైం, ఇన్బిల్ట్ మైక్రోఫోన్, NFC ఫంక్షన్ ఈ బ్లూటూత్ స్పీకర్లో ఉంటుందని ఇక్కడ మనకు బాక్స్ మీదే కనిపిస్తుంది. సో రైట్ సైడ్లో ఇక్కడ మనం గమనించినట్లయితే టచ్ ట్రాక్, రొటేట్, వాల్యూమ్ కంట్రోల్స్, బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ కనిపిస్తాయి. ఇందులో మనకు 2600 ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇందులో మనకు బేస్ కూడా చాలా లౌడ్గా ఉంటుందని ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. 4.1 బ్లూటూత్ వర్షన్ మీద అయితే ఇది వర్క్ అవుతుంది. అలాగే ఇందులో మనకు హ్యాండ్ ఫ్రీ కాలింగ్ సపోర్ట్ కూడా ఉంది, NFC ఫంక్షన్ ఉంది. అలాగే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా క్లియర్గా బాక్స్ బ్యాక్ సైడే కనిపిస్తాయి. సో ముందుగా అయితే మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం మనకు బ్లూటూత్ స్పీకర్తో పాటు ఏమేమి కంటెంట్ వస్తుందో. ఇందులో మనకు ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంటుంది. సో ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మనకు ముందుగా దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్స్ కవర్ అనేది కనిపిస్తుంది. సో ఇందులో ఒకసారి చెక్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయనేది. సో చూడొచ్చు, ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు జాప్ యూజర్ గైడ్ అని ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్ అనేది ఉంటుంది. సో దీని తర్వాత మనకు వారంటీ కార్డ్, ఇంకా అలాగే మనకు ఏవైతే సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో సో దానికి సంబంధించిన కొన్ని కార్డ్స్ అనేవి కనిపిస్తాయి. ఇక తర్వాత ఇక్కడ మనకు జాప్ ప్రోడక్ట్ కెటలాగ్ అని, సో వీళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కార్డ్ అనేది ఇందులో ఉంటుంది. సో దీని తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఇందులో చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మనకు సైడ్లో ఇంకొక చిన్న బ్లాక్ కలర్ బాక్స్ అనేది ఉంటుంది. సో ఈ బ్లాక్ కలర్ బాక్స్ని అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు దీన్ని ఛార్జ్ చేయడానికి USB to micro USB ఒక ఛార్జింగ్ కేబుల్ అనేది ఉంటుంది. సో దీని తర్వాత బాక్స్లో మనకు ఒక ఆక్స్ కేబుల్ ఉంటుంది. సో మీరు మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ డైరెక్ట్గా కనెక్ట్ చేసి సాంగ్స్ వినడానికి మనం చూడొచ్చు ఒక ఆక్స్ కేబుల్ అనేది ఇందులో ఉంటుంది. సో దీని తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు ఏమీ ఉండదు. మనకు ఫైనల్గా బ్లూటూత్ స్పీకర్ అయితే ఇలా ఉంటుంది. టోటల్గా ఒక కవర్లో రావడం అయితే జరుగుతుంది. ఫైనల్గా మనకు బాక్స్లో బ్లూటూత్ స్పీకర్ అయితే ఇలా ఉంటుంది. సో చూడొచ్చు, మనకు ఒక క్యాన్ లాగా, ఒక వాటర్ బాటిల్ లాగా దీని డిజైనింగ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం నిజంగా సూపర్బ్ అని చెప్పాలి. నేను ఇంతవరకు చాలా రకాల బ్లూటూత్ స్పీకర్ని అయితే అన్బాక్సింగ్ చేశాను. సో వాటిని అన్నింటి డిజైనింగ్తో పోలిస్తే ఇది నాకైతే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో చూడొచ్చు, మనం ముందుగా అయితే దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో మనకు టాప్ సైడ్ వచ్చేసరికి టోటల్గా మనకు ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం నిజంగా చాలా బాగుంది. తర్వాత మనకు ప్లాస్టిక్ ఇంకా రబ్బర్ బిల్డ్ క్వాలిటీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. టాప్ సైడ్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు వాల్యూమ్ కంట్రోల్స్ అనేవి ఉంటాయి. సో ఇలా మనం రొటేట్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇలా మనం ముందుకి అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తుంటే మనకు వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు టచ్ సెన్సార్ అనేది ఉంటుంది. సో మనం సింపుల్గా ఇలా స్వైప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి అలా చేంజ్ అవుతుంది అనమాట. సో అందుకోసం ఇక్కడ మనకు టచ్ సెన్సార్ అనేది ఉంటుంది. బాటంలో మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ NFC సపోర్ట్ ఉందని N సింబల్ కూడా కనిపిస్తుంది. సో సింపుల్గా మనం దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే చాలు, ఇది మనకు ఆన్ కావడం జరుగుతుంది. సో చూడవచ్చు, ఇక్కడ మనకు బ్లూ కలర్ ఇండికేటర్ అనేది వెలగడం జరిగింది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక చిన్న క్లిప్ అనేది ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకు 2 పోర్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆక్స్, ఇంకోటి వచ్చేసి మనకు ఛార్జ్ చేయడానికి మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు ఛార్జ్ చేయొచ్చు, లేకపోతే ఆక్స్ కేబుల్ కనెక్ట్ చేసేసి సాంగ్స్ కూడా వినొచ్చు. ఇక తర్వాత ఈ బ్లూటూత్ స్పీకర్లో మనకు 6 వాట్ 2 స్పీకర్స్ ఉంటాయి. అలాగే ఒక సబ్ ఊఫర్ ఉంటుంది. సో బేస్ కూడా చాలా లౌడ్గా ఉంటుందని వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే నేను టోటల్గా దీన్ని కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మీకు కూడా వినిపిస్తాను. సో ఇప్పుడైతే నేను మొబైల్లో బ్లూటూత్ అనేది ఆన్ చేస్తాను. సో ఆన్ చేసిన తర్వాత చూద్దాం మనకు నేమ్ ఏం కనిపిస్తుందో. సో ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు జాప్ BB S1 అని కనిపిస్తుంది. సింపుల్గా దీన్ని మనం పేర్ చేయాలి. సో మీ దగ్గర NFC సపోర్ట్ చేసే మొబైల్ ఉంటే డైరెక్ట్గా మీరు NFC తో కూడా సాంగ్స్ అనేవి ప్లే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చి మనకు బ్యాటరీ పర్సంటేజ్ కూడా చూపిస్తుంది. ఇందులో మనకు 40% ఛార్జింగ్ ఉందని కూడా చూపిస్తుంది. సో ఇప్పుడైతే నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను. సౌండ్ క్వాలిటీ మీరు కూడా వినండి. వినిన తర్వాత ఎలా ఉందనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ బ్లూటూత్ స్పీకర్ యొక్క సౌండ్ క్వాలిటీ నిజంగా సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్బ్ అని చెప్పొచ్చు. సో బేస్ కూడా మనకు చాలా లౌడ్గా ఉంది. సో అంతేకాకుండా దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం నిజంగా సూపర్బ్ అని చెప్పాలి. సో మనకు కింద పడకుండా ఇక్కడ మనకు రబ్బర్ గ్రిప్ ఉంది. ఇందులో మనకు 2600 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఒకవేళ మీరు ఒక చిన్న నార్మల్ రూమ్లో మంచి బేస్తో ఒక బ్లూటూత్ స్పీకర్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ బ్లూటూత్ స్పీకర్ని అయితే మీరు ట్రై చేయొచ్చు. అంతేకాకుండా మనకు టాప్ సైడ్ వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనకు ఒక రొటేటర్ అనేది ఉంటుంది, అలాగే టచ్ ట్రాకర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం సింపుల్గా ఇలా స్వైప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుందన్నమాట. అంటే నెక్స్ట్ సాంగ్ చేంజ్ చేసుకోవడానికి ప్లే పాస్ చేయడానికి ఇక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది. ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడానికి ఇలాగా మనం బ్యాక్ సైడ్కి స్వైప్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఓవరాల్గా చాలా డిఫరెంట్ లుక్లో ఉండే ఒక మంచి బేస్ ఉన్న బ్లూటూత్ స్పీకర్ అని నా ఒపీనియన్. సో ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే 15% డిస్కౌంట్తో కొనాలి అనుకుంటే లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ మీరు క్లిక్ చేసి టోటల్గా చెక్ చేసుకోవచ్చు. ఇక మనం గివ్ అవే గురించి మాట్లాడుకున్నట్లయితే, గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి మీరు ఈ బ్లూటూత్ స్పీకర్ని గెలుచుకోవాలి అనుకుంటే ముందుగా ఈ బ్లూటూత్ స్పీకర్లో మీకు నచ్చిన ఫీచర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఆగస్టు 1న దీనికి సంబంధించిన గివ్ అవే రిజల్ట్ మన ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్లో ఇంకా అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను పోస్ట్ అయితే చేస్తాను. సో ఇలా అయితే మీరు చాలా సింపుల్గా ఈ బ్లూటూత్ స్పీకర్ని అయితే గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి గెలుచుకోవచ్చు. అయితే ఓవరాల్గా మీరు ఒక 3000 బడ్జెట్లో ఒక మంచి బ్లూటూత్ స్పీకర్ కొనాలి అనుకుంటే మాత్రం దీన్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. బిల్డ్ క్వాలిటీ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, బేస్ కూడా చాలా లౌడ్గా ఉంది. అయితే ఈ బ్లూటూత్ స్పీకర్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.